నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కట్టండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు గుర్తుందా ఒక 15 డేస్ బ్యాక్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ సో మనం నేచురల్ టమాటా మొక్కలు నాటాం అన్నమాట సో ఆ మొక్కలు సో 15 డేస్ తర్వాత ఎలా అయ్యాయి అనేది చూద్దాం అంటే రోజు నీళ్లు పోయాలి వీటికి రోజు నీళ్లు పోస్తే అయితే ఇది ఒక తీరుకు అయితే వస్తాయి సో మనం ఇప్పుడు చూసేద్దాం అవి ఎట్లా అయ్యాయి అనేది सो इंका अभी पड़न तरह दाने पर्क चूपा एट पड़ाइने सो एंत मैं पड़ाई आर्गानिक वितौट कैमिकल्स पंस्ना चूदा चुपा कदा सो लास्ट 15 डेस् बैक मैं फैमिल तो कल मोकल नाटा टमाटा मोकल सो इपड़े इला वाई एव्रीडे वे वीट की वाटर अने पोन सो सायंत्र पूट मन वाटर पोसक सो मम्मी डाडी पोस् डी చూడొచ్చు సో అప్పుడప్పుడు ఈ కలుపు మొక్కలు ఉంటాయి కదా కలుపు మొక్కలు దాని కోసం మనం వచ్చేసి కొద్దిగా మధ్య మధ్యలో తవ్వుకోవాలి ఇట్లా సో అట్లా తవ్వుకుంటే మొక్కలు అనేవి చచ్చిపోతాయి అన్నమాట సో అప్పుడు దీనికి సారం అనేది పెరుగుతుంది ఏదైతే మొక్కలు ఉన్నాయో వాటికి చూడండి ఫ్రెండ్స్ సో ఇవన్నీ అంటే పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు కూడా ఇవన్నీ టమాటా మొక్కలు నాటుతున్నారు అన్నమాట సో ప్రెజెంట్ వీలైతే ఏదో కెమికల్స్ కూడా యూస్ చేశారు మనమైతే అసలు యూస్ చేయమన్నమాట కెమికల్స్ అట్లా చూసుకొని వాళ్ళు యూస్ చేశారు మనమైతే నేచురల్ గా పండిస్తాము ఎందుకంటే ఇది మనం తినడానికి అండ్ మనం అమ్మడానికి కూడా అమ్మడానికి అంటే జస్ట్ తక్కువలో తక్కువ ఎంత కొంత సో మీరు చూడొచ్చు ఇక్కడైతే టమాటా మొక్కకి పువ్వు అయితే వచ్చింది ఫ్లవర్ చాలా మంచిగా ఉంది చూడండి చూడొచ్చు మీరు వీడియోలో సో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు ఫ్రెండ్స్ మీరు అంటే టమాటా మొక్కలు పెంచే విధానం అయితే మాకు తెలుసు ఇంకా ఇంకా బాగా ఎలా పెంచాలి అనేది మీరు చెప్పండి మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది మావిడి చెట్టు ఇది ఒకటి ఉన్నాయి మన ఫామ్ హౌస్ లో సో టమాటా మొక్కలు అయితే మంచి ఆరోగ్యంగానే ఉన్నాయి సో ఇక్కడైతే కొంచెం కలుపు ఉంది సో ఇట్లా ఈ కలుపు నేను చేయాలంటే ఇట్లా తవ్వేయాలి మనం సో ఇట్లా ఒక ఏదైనా తెచ్చుకుంటూ దాన్ని ఇట్లా తవ్విస్తే ఈ కలుపు అంతా పోతుంది అన్నమాట సో మీరు మన వీడియో ఇంకోటి అదే టమాటా మొక్కలు నాటే విధానం అనేది మీకు వీడియో పెట్టాను సో ఆ వీడియో మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను లేదంటే మీరు మన వీడియోస్కి వెళ్ళి చూడొచ్చు 15 డేస్ బ్యాక్ అయితే పెట్టాను వీడియో చూడండి సో ఈ పక్కన అయితే వాళ్ళు కొంచెం ఏదో ఎరువులు వేశారు అంటే ఆకుకి ఏదో వైట్ గా కనిపిస్తుంది మిరపకాయ మొక్కలు అయితే ఉన్నాయి పక్కన వాళ్ళ దగ్గర సో మనం ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ చిన్న దోసకాయ ఉంది చూడండి బంతిపూలు సో ప్రెజెంట్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనకు ఆకులు కావాలి సో యాజ్ వెల్ యాజ్ మీకు మొక్కలు చూపించాలనేసి అవి ఎదిగిన తర్వాత ఎలా ఉంటాయని మీకు చూపించాలనేసి వచ్చాను సో మనకైతే అరటాకులు కావాలి రేపైతే పూజ ఉంది లక్ష్వారం పూజలు అయితే అవుతున్నాయి ఇంట్లో సో ఇవి 4 వారాలండి చాలా పరిశుభ్రంగా పాటిస్తారు ఇంట్లో సో మీకు గుర్తుందా లాస్ట్ టైం ఇక్కడ నాగుల చవి చేసుకున్నాము ఆ వీడియో కావాలంటే మనం వీడియోస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడే చేసామన్నమాట నాగుల చవితి పండగ కరివేపాకు చెట్లు ఇది ఫ్రెండ్స్ మన టమాటా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి కదా ఇందాక చూపించినట్టు సో మళ్ళీ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వస్తాను ఈ టమాటా మొక్కలు అటు ఇటు అంటే వంగిపోతాయి అంటే అంటే కొద్దిగా పెరిగినాక సైజు పెరిగినాక అటు ఇటు వంగుతాయి అన్నమాట అప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను అంటే దీనికి కాపు వచ్చిన తర్వాత కూడా ఎలా వచ్చింది ఎంత బాగా పండింది అనేది కూడా చూపిస్తాను మీకు వీడియోలో సో మన మన దగ్గర ఉన్న మిరపకాయ చెట్లు అయితే చూడండి మిరపకాయ సో ఈ నేచురల్ ఆర్గానిక్ మిరపకాయలు అన్నమాట చూడండి మిరపకాయలు అయితే ఉన్నాయి
सो इधी फ्रेंड्स वीडियो मंदी अंड मर मंच वीडियो तो मल्ल कल अंटे मल्ल का वीडियो चूपस्ता क्लीयर का सो का वाने सो मन विना अद टमाटा मोकल मैं आतना च्डवाने मन की इंकोक 10-15 डेस्ट का वस्तु फ्रेंड्स इधी फ्रेंड्स मैं अपडेट वे मैं टमाटा मोकल कोसम सो मर मंच अपडेट तो टमाटा मोकल कोसम मर मंच अपडेट तो मे मुझे वस्तान अंतरूक साइनिंग ऑफ डिनर वर्ल्ड बाय बाय।